అప్పుడు వచ్చిన వాళ్ళు గుర్తుంటుంది అనుకుంటా. ఈ రోజు నుంచి ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాడని ఏ అధ్యాయము చెప్పరు? వడగాలి అధ్యాయం తగులుతుందా లేదా? ఇప్పుడు కాస్త కాస్త ఈ వారం రోజులు చల్లని ఆయన మేఘంలో మనల్ని కప్పి ఎంతో చక్కగా చల్లటి గాల్లో ప్రభు సన్నిధిని పరిశుద్ధుల సహవాసంలో వాక్యం యొక్క వెలుగులో ప్రభు ఆయన సంచారం మన మధ్యలో ఉండగా మనం ఆనందించి ఆ ప్రకారం ప్రభు మహిమ కొరకై ఈ పరిశుద్ధ సమాజ కోటికలన్నీ జరిపించుకోవడానికి అద్భుతంగా ప్రభు సహాయం చేశాడు. నేను చెప్పాను కూడా అంతకుముందు, పోయిన వారమంతా మాకు వివేస్ పరిచర్య, ఈ వారం మళ్ళీ ఆదివారం తర్వాత వెంటనే ఈ హోలీ కాన్వొకేషన్. అయితే పోయిన వారమంతా వివేస్ పరిచర్యలో ప్రతిరోజు కనీసం ఒక్కసారి వర్షం వచ్చేది, ఒక్కొక్క పూట ఒక్కరోజు రెండుసార్లు వర్షం వచ్చేది, దంచి కొట్టేది మళ్ళీ తెరిపించి. అయితే మాకు ఎస్కోల్లో 1500 మంది పిల్లలు మాకు అటెండ్ అయినా కూడా వివేస్ పరిచర్యలో మాకేం ఇబ్బంది లే, ఎందుకంటే ఆ పైన కరోనా కాలంలో అది ఆరంభమైంది, కరోనా కాలంలో జరుగుతుంది. 21వ సంవత్సరం ఇక వీబీఎస్ పెట్టుకుందాంలే, ఈ 20వ సంవత్సరంలో కరోనా కదా, 20లైనా వీబీఎస్ పెట్టుకుందామని ఆ పైన ఒక షెడ్ వేశాం. కింద మందిరం ఎంత ఉంటుందో దాదాపుగా పైన షెడ్ కూడా అంతే ఉంటుంది, కానీ వాడుకోలేకపోయినాం. అయితే పోయిన సంవత్సరం వాడుకున్నాము, ఈ సంవత్సరం దాని యొక్క అవసరత ఎంతో మాకు తేటగా అర్థమైంది. కాబట్టి 1500 పిల్లలు, 200-300 పెద్దలు ఎస్కోల్లో 5 రోజులు దివారాత్రాలు ఉండి మరి పరిచర్యలు చేయడానికి మాకు ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. ఎంతో ప్రభు కృతజ్ఞతలు, ప్రభుని స్తుతించాం. తర్వాత పరిశుద్ధ సమాజ కూటములు వస్తూ ఉంటే శనివారం మధ్యాహ్నం కూడా భయంకరమైన వర్షం, శనివారమే 2 సార్లు వచ్చింది వర్షం, మధ్యాహ్నం దంచి కొట్టింది. ఓ అబ్బాయి ఆదివారమే కదా, ఇక ఆదివారం మేము ఇక్కడ ఏదో మీటింగ్లు పెట్టుకుంటున్నారు, కానీ సోమవారం నుంచి మేము పనులు చేసుకోవాలి కదా, పరిస్థితి ఏంటి అని ఆదివారం శనివారం రాత్రి తలస్తూ ప్రార్థన చేస్తుంటే ప్రభువైన దేవుడు చెప్పాడు, వాళ్ళేమో వర్తమాన న్యూస్లోనేమో దూసుకొస్తుంది బంగాళాఖాతంలోని వాళ్ళు అంటుంటే యశ్వరం వారు చెప్పాడు, దాని దిశ తిప్పేశానులే, ఇంకో దిక్కును దాన్ని పంపిస్తున్నా అని చెప్పాడు. అప్పుడు మాకు నాకు ధైర్యం వచ్చింది, కనుక దేవునికి స్తోత్రం చెప్పా. అయినా ఎక్కడో గిలి, ఇంకా కొంతమంది ఎట్లన్నా 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 అంటుంటే నేను ధైర్యంగా చెప్పలేకపోతున్నా, దిశ తిప్పేశాడంటలే ఎస్ఐయా అని చెప్పి నేను, ఎందుకంటే గిలి మనిషిని కదా, అందుకని ఇంకా ఎక్కడో గిలి చెబితే మళ్ళీ వర్షం వస్తే నన్ను ఏమనుకుంటారు అది కదా. అయినా దేవుడు నమ్మదైన వాడు, ఆయన మాట చెప్పాడు, ఆ తుఫాను దిశ తిప్పేశాను అది ఇంకోవైపు పోతుందని ఆ ప్రకారం తిప్పాడు. తిప్పడమే కాకుండా సోమవారం తెల్లవారుజాము నుంచి మేము ఇక్కడ పని మొదలుపెట్టాం, ఒక్క దినంలోనే ఈ పందిరంతా వేశాం, ఒక్క దినమే ఒక్క పగలు. ఉదయం 8 గట్టా మొదలుపెట్టాము పని, యాక్చువల్గా స్టార్ట్ చేసింది రాత్రి 8 కంప్లీట్ చేయగలిగాం. ఇది చరిత్రలో మాకు ఇంతవరకు లేదు ఇలాంటిది. ఈ పందిరి వేయాలంటే పనిలోకి మేము కాంట్రాక్ట్ ఇస్తే 5 దినాలు అడిగేవాళ్ళు వాళ్ళు, ఇంతకుముందు పందిరి వేసినప్పుడల్లా 5 దినాలు వాళ్ళకు. ఇక వీళ్ళేమో ఇలాగ అయ్యా మాకు ఇబ్బంది అయింది, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం, ఎంతమంది మనుషులను పెట్టుకోండి అని అంటే, సార్ మీరు ఎంతన్నా డబ్బులు ఇవ్వండి, ఒక్క రోజులు కాదు కదా, 2 రోజులకు ఇచ్చినా కూడా మేము ఆ పని చేయలేము, మా వల్ల ఏది కాదని వాళ్ళ చేతులు ఇస్తే వెళ్ళిపోయారు, చేయలేదు వాళ్ళు రాలే, ఇంకేం చేయాలి మరి. ప్రభు ఆశ్చర్యంగా సహాయం చేశాడు, దేవుని సేవకులకు స్థానిక సంఘాలకు చెప్పాము. ఆ తర్వాత ఎవరో కొంతమంది దొరికారు, వాళ్ళు 4-5 ఊరికి పై మనుషులు, వాళ్ళు కూలి మనుషులు, వాళ్ళు పెట్టుకొని దగ్గరుండి 24 గంటల 8 గంటల నుంచి సాయంకాలం 8 గంటలకు 12 గంటల్లో ఈ షెడ్ మొత్తం వేసేసాం. కాబట్టి ప్రభు ఆశ్చర్యంగా సాయం చేశాడు, అందుకే ప్రభుని స్తుతిస్తున్నాము. ప్రభు ఆరంభం నుంచి కూడా మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. హోలీ కాన్వొకేషన్ ఉన్నప్పటికీ దేవుని సేవకులు, మా ఏరియాలో ఉండే స్థానిక సంఘాలు, దేవుని సేవకులు, ఇంకా తెలిసిన దేవుని సేవకులు సంఘాలు ఆయా ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇటు తమిళనాడు కర్ణాటకలోనూ, కాబట్టి ప్రార్థన చేసిన వారందరిని బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాము. కాబట్టి ఈ దినం వరకు చల్లని వాతావరణం ఉంది, ఇప్పుడు మొదలుపెట్టింది,
మనం కూడా వెళ్ళిపోతాం ఇక. కనుక ప్రభుని ఎంతగానో మనం స్తుతించాలి, ప్రభుని మనం గణపరచాలి. ఇప్పుడు ఇలాంటి పరిశుద్ధ సమాజ కూటమిలో కొరకై ప్రార్థన చేస్తుండండి. దేవుని సేవకుడు నెవెల్ గారు కూడా ఒక మాట అన్నారు ఇక్కడ, ఇంకా ఎవరు కొంతమంది మాట్లాడారు అంటే అది నాకు అంత సమ్మతంగా లేదు. కానీ ఏంటంటే దైవజనులు భక్సింగ్ గారికి ఇచ్చిన ప్రత్యక్షను దైవ సేవకులు జాన్ సుబ్బారెడ్డి గారు కూడా దేవుడు ఆ ప్రత్యక్షం ఇచ్చాడు అని అన్నారు. అది ఎంత నాట్ హ్యాపీ. నేను చెప్పగలిగింది ఏంటంటే దైవజనులు భక్సింగ్ గారికి దేవుడిచ్చిన ఆ ప్రత్యక్షత మీదనే మనం కొనసాగుతున్నాం. ఇది నాకు కొత్తగా దేవుడిచ్చిన ప్రత్యక్షత కానే కాదు. అయితే ఆశంది ఆ ప్రకారం ప్రార్థన చేస్తూ వచ్చాము. ఒకరోజు సాయంకాలం ఇక్కడే ఫిలిప్ గారు ఉన్నారు అప్పుడు. కాబట్టి ఆ దినంలో ఒక మాట అన్నాను ఫిలిప్ గారి సమక్షంలోనే సమాజంతో. దైవజన భక్సింగ్ గారు 9 దినాలు పరిశుద్ధ సమాజ కూటమిలో పెట్టేవారు. శనివారం సాయంకాలం నుంచి మళ్ళీ ఆదివారం, శనివారం ఆదివారం సాయంకాలం దాకా. కాబట్టి ఆ ప్రకారం చేయడం ఇంకా మంచిది అని అనుకున్నాం, చెప్పాను కూడా. కానీ అది ఇంకా ఇంతవరకు ఏమి సాధ్యపడలేదు. వాడి ప్రభు చేద్దాం అది మనం. అంతేకాదు భక్సింగ్ గారు చేశాడని మనం ఆయన అన్ని దినాలు చేశాడని అన్ని దినాలు చేయడం అనేది కాదు. కానీ ఎందుకంటే ఆయన చెప్పుల్లో మనం కాళ్ళు పెట్టలేము, ఏ మనిషి పెట్టలేడు. ఆయన అలాంటి ఒక మనిషి, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సమానమైన వ్యక్తి ఆయన. కాబట్టి అయితే పరిశుద్ధ సమాజ కూటములు అనేవి మాత్రం మనం ఖచ్చితంగా జరుపుకుంటాము, జరుపుకోవాల్సిందే. ఇంతవరకు జరుపుకుంటూ వచ్చాము. గత సంవత్సరం ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు వస్తూనే వచ్చాయి. ఆయన వాటన్నింటిని అధిగమించే కృప ప్రభు మాకు ఇచ్చాడు. అందుకే ప్రభును స్తుతిస్తున్నాం. దైవజనులు ఫిలిప్ గారు బ్రతికినంత వరకు, ఆ తర్వాత జీటి గారు కొంతకాలం, ఆ తర్వాత ఫిలిప్ గారిని ప్రభు మాయలో పిలుచుకున్నాక నెవెల్ గారు, ఇంకా కొంతమంది దైవ సేవకులు స్థానిక మరి ప్రాంతాల్లోనూ, మా ప్రాంతాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లో కూడా మాతో కలిసి నిలబడి ప్రార్థించి ఆ ప్రకారం మరి ప్రోత్సహిస్తూ సహాయపడుతూ వస్తున్న వారందరిని బట్టి కూడా ప్రభుని మేము స్తుతిస్తున్నాం. వాడి ప్రవచితమైతే ఇంకా ఈ సమాజ కూటములు కొనసాగిస్తాం. అయితే ఒకటి మీకు అందరికీ మళ్ళీ చెప్పగలుగుతున్నాను, ప్రభు రాకడ ఆలస్యమై వచ్చే సంవత్సరం పరిశుద్ధ సమాజ కూటములు జరిగితే, ఈ మధ్య ఒక స్థానిక సంఘానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ సమాజ కూటమి వస్తున్నామన్నా వస్తున్నామన్నా అన్నారు. చాలా సంతోషమే. అప్పుడు నేను ఒక మాట అన్నాను, వాళ్ళు కొంతమంది ఉంటారనుకుంటే ఇక్కడ, ఏంటి అనంటే, ఇట్ ఈస్ నాట్ కమ్ అండ్ గో, ఇట్ ఈస్ కమ్ అండ్ స్టే. వచ్చిపోవడం కాదు. కొంతమంది ఎట్టున్నారంటే ఉదయం వచ్చి సాయంకాలం పోతారు. అది కూడా సాయంకాలం కొంతమంది సిస్టర్స్ మీటింగ్ అయినాక, కొంతమంది చివరి మీటింగ్ అయిపోయినాక. అయితే మీటింగులకు రావడం కానీ కాదు, సహవాసం. అందుకనే దేవుడు మోషేతో చెప్పాడు, దైవజనుడు భక్సింగ్ గారికి ఆ సత్యాన్ని బయలుపరిచాడు, ఆ దర్శనమిచ్చాడు. దేవుడు భక్సింగ్ గారితో చెప్పాడు, గ్యాదర్ మై పీపుల్ ఆర్ ది హోలీ కాన్వొకేషన్, పరిశుద్ధ సమాజ సంఘముగా నా ప్రజలందరినీ సమకూర్చమని భక్సింగ్ గారితో దేవుడు మాట్లాడితే అప్పుడు మొదలుపెట్టాడు ఈ కాన్వొకేషన్లో. అందరం వెళ్ళి 9 దినాలు అక్కడే ఉండేవాళ్ళం. 9 దినాలు అక్కడ ఉంటే అక్కడ ఎట్టుండేదో, మీలో కొంతమంది ఏమైనా పాలు పొందిన వారు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ పరిశుద్ధ సమాజ కూటమిలో పాలు పొందిన వారు భోజనం ఎప్పుడు పెడతారో తెలియదు. కూర్చోబెట్టిన తర్వాత మీటింగ్ టైం కంటే ఎక్కువ టైం భోజనం కోసం కూర్చో ఉండాలి. మీటింగ్ టైం దాదాపు 2 గంటలైతే 3 గంటలైతే భోజనానికి దాదాపు 1.5 గంటలు అట్లా కూర్చుండేవాళ్ళు. కొంచెం కొంతకాలం కొన్ని సందర్భాలు ఇంకెక్కువ టైం కూర్చుండేవాళ్ళం. ఈవినింగ్ మీటింగ్ గంట బా విత్ ఫ్యామిలీ ప్రేయర్. అయితే భోజనానికి దాదాపు 1.5 గంటల సేపు మేము లైన్లో కూర్చుంటుండేవాళ్ళం. అర్థమైందా? కాబట్టి వాళ్ళు పెట్టినప్పుడే ఆయన తర్వాత వస్తారు టకామని పెట్టుకుంటూ పోతారు. ఇక్కడ అన్నం పెడతారు, 1 గంట సాంబార్ వేస్తారు, రసం అంతే. అయిన తర్వాత పోతారు, మళ్ళీ పిలిచినా కూడా రారు. ఒకసారి అరవింద్ గారు, నేను పక్కపక్కనే కూర్చున్నాం కిందనే కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఎప్రిల్లో అంతా వడ్డించారు. వడ్డించిన తర్వాత ఆయన ఒకరిని పిలిచి వడ్డించేవాడిని, అయ్యో వాడికి కొంచెం సాంబార్ కావాలంటే చూడు అన్నాడు. వాడు వచ్చేసి పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి, అరవింద్ గారు అంటే అందరికీ తెలుసు, పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి వాడు వచ్చి ఆయనకి వాడికి సాంబార్ వేశాడు. సాంబార్ వేసి పోతుంటే ఒక క్షణం ఆగి, ఒరే పనికి మాలినోడా, నీకు సాంబార్ ఏమని చెప్పింది దేనికి, నాకు సాంబార్ ఏమని నువ్వు చెప్తావేమో, నీకు చెప్తే ఏందిరా నువ్వు ఈ పని చేసావు.
ఆయన నాకు సాంబారు ఏమంటే ఎట్టుండదు అనుకుని వాడిని అంటున్నాడు ఇప్పుడు. అంటే ఆయన చాలా ఎంత హ్యాపీగాను ఉండేది 9 దినాలు. కాబట్టి నిద్ర తక్కువే ఉండేది అన్ని విషయాల్లోనూ. అయితే దేవుడు ఎంత సంతృప్తిగా ఉంచేవాడంటే చెప్పశక్యం కాదు. చనువు లేవు, గొనుగు లేవు, ఏముండేది కాదు, హ్యాపీగా ఉండేది. అందుకే చాలామంది అంటారు ఆ దినాల కాన్వకేషన్ పరలోకంలాగా ఉండేది అంటారు. అందుకనే మీకందరికీ నేను సవినయంగా మాట చెబుతున్నా, ఏదో కింద పండుకోవాలా, ఆడ పండుకోవాలా, ఇడుగు పండుకోవాలి, ఆడ పండుకోవాలా అని అనుకోకు. కింద పండుకొని నేర్చుకో, అర్థమైందా? ఇంత విశాలమైన కాంపౌండ్, నేను చెప్పి ఆ గడ్డి వేసాం, పర్దాలు ఉన్నాయి, ఏ వచ్చి హాయిగా కింద పడుకో, ఏమి నీకు నిద్ర ఎందుకు పట్టదు? ప్రభుని అడుగు, ఆయన ఆదాములకు గాఢ నిద్ర కలగజేయగా ఆదాము ఏమైనాడట? ఆపరేషన్ చేసినా మెలకు రాలి ఆ మనిషికి. మరి నీకెట్లా వస్తుంది మెలకు? అంత మంచి గాఢ నిద్ర వస్తుంది, దేవుడు ఇస్తాడు నీకు. నువ్వేందో ఇంటికి పోవాలా, పడకే కావాలా, దిండే కావాలా, అప్పుడే నాకు నిద్ర వస్తుందంటే నీకు నిద్ర ఎప్పుడు రాదు. ఇట్లాంటి వాటికి ఆలోచనలు ఇవ్వకండి. కాబట్టే దైవజనులు నివేళ్ళ గారు కూడా చెబుతూ వచ్చారు, పరిశుద్ధ సంఘముగా కూడి రావడం అంటే హోలీ కాన్వకేషన్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు మేము చెబుతుంటాం, మేము కూడా ఇప్పుడు ఎక్కలేక దిగలేక ఉంటున్నాం, మీరు చూస్తూ ఉంటారు. మాకు తెలియదు ఇంకా మా సంగతి ఏమైపోతుందో. కాబట్టి లేవాలి చాలామంది దేవుని సేవకులకు యవనస్తులు చెబుతున్నారు, మా ప్రాంతంలో పనిచేసే యవనస్తులు కనుక చెబుతుంటాను. కాబట్టి రెడీ తయారవుతున్నారు, దేవునికి స్తోత్రం. కాబట్టి స్థానిక సంఘాలు అంతేకాదు, దూరం నుంచి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు అందరం కూడా తయారు కావాలి. దైవజనులు బక్సింగ్ గారికి దేవుడిచ్చిన ఆ దర్శనం మేరకు ప్రభు అక్కడ ఆలస్యమైతే అంతవరకు కూడా ఈ పరిచయాలు మనం కొనసాగించేందుకు కొరకాయ నడుం కట్టుకోవాలి. ఆ ప్రకారం ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక.